ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరితరాజ్ తెలుగు వ్లాగ్స్ నేను హరిత ఎలా ఉన్నారు నేను బాగున్నానండి ఈరోజు మన ఛానల్లో పొటాటో వీల్ సమోసా ఎలా చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇక నేను 1 కప్ మైదా పిండి తీసుకున్నానండి 1 కప్ మైదాకి 2 టేబుల్ స్పూన్స్ ఉప్మా రవ్వ తీసుకున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోండి వాటర్ పోసుకుంటూ ప్రిపేర్ చేసుకున్నాక తడి క్లాత్ వేసుకొని 1 అవర్ పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టఫింగ్ కోసం నేను ఇక్కడ ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను మీకు గ్రీన్ చిల్లీ ఇష్టం లేకపోతే మీరు కారం యాడ్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత నేను బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని మ్యాష్ చేసి వేసుకుంటున్నాను ఇది ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు సాల్ట్ ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారాక లెమన్ స్క్వీజ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు మనం చపాతీ చేసుకుందామండి ఇక నేను స్క్వేర్ షేప్లో చపాతీని చేసుకున్నాను ఇప్పుడు మనం పొటాటో స్టఫింగ్ ఎలా వేసుకోవాలి నేను చూపిస్తున్నాను చూడండి ఇలా వేసుకోవాలన్నమాట అంటే మనం స్ప్రెడ్ చేసుకోవాలి ఆ చపాతీ మీద అంటే మొత్తం కదండి లాస్ట్లో 1 ఇంచ్ గ్యాప్ ఇవ్వాలి ఎందుకంటే మనం రోల్ చేసుకునేటప్పుడు కుదరడానికన్నమాట నేను చూపిస్తున్న విధంగా మొత్తం రోల్ చేసుకొని కట్ చేసుకోండి నేను 1 స్పూన్ మైదా తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని పెట్టుకున్నానండి మనం చేసుకున్నాం కదా కట్ చేసుకున్న వాటిని దీనిలో యాడ్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అంతేనండి ఈ వీడియో ఇక్కడైతే ఎండ్ చేసేస్తాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సీ ఆల్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బాయ్ బాయ్